ప్రస్తుతం సోషల్ మీడియాలో ఏపీ ఎన్నికల్లో ఉన్న అన్నా చెల్లెలు వైఎస్ శర్మిల జగన్ మోహన్ రెడ్డి కీలకంగా మారారు. కారణాలు ఏవైనా వైఎస్ శర్మిల వైఎస్ జగన్ మధ్య ఉన్న గొడవల నేపథ్యంలో వైఎస్ శర్మిల కొడుకు రాజారెడ్డి వివాహం యాదృచ్ఛికంగా మారింది. ఇప్పుడు పెళ్లి కొడుకు పెళ్లి కూతురు కంటే వైఎస్ జగన్ మోహన్ రెడ్డి వైఎస్ శర్మిల మీదే ఎక్కువ ఫోకస్ ఉంది. వైఎస్ రాజారెడ్డి వివాహానికి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గారు వస్తారా అన్న విషయం ఇప్పుడు సోషల్ మీడియాలో ఎంతో వైరల్ గా మారింది. ప్రస్తుతం మరి ఈ విషయం కాస్త ఎంతో వైరల్ గా మారుతుంది. అయితే వైఎస్ రాజారెడ్డి నిశ్చితార్థానికి వైఎస్ జగన్ వెళ్లారు. వైఎస్ శర్మిల తన అన్నను రిసీవ్ చేసుకున్నారు. ఇక గ్రూప్ ఫోటోలలో వైఎస్ జగన్ ముఖాభావంగా మరి కనిపించడంతో బ్రదర్ అనిల్, వైఎస్ శర్మిల, పవన్ కళ్యాణ్ లాంటి వారు వచ్చినప్పుడు చాలా హ్యాపీగా రిసీవ్ చేసుకున్నారు. వైఎస్ జగన్ వరకు వచ్చేసరికి ఫేస్లో కొంచెం డల్నెస్ కనిపించింది. మరి నిశ్చితార్థానికి సంబంధించిన ఫోటోలు వీడియోలు సోషల్ మీడియాలో ఎంతో వైరల్గా మారాయి. అందులో వైఎస్ జగన్ వైఎస్ శర్మిల మధ్య అనుబంధం కనిపించలేదు. ఎంగేజ్మెంట్ జరిగిన తర్వాత వైఎస్ శర్మిల ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలుగా బాధ్యతలు స్వీకరించారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని ఏకిపారేస్తున్నారు. ప్రజల్లోకి బహిరంగ సభలు పెట్టి నిజానిజాలు తెలియజేస్తున్నారు. ఈ నేపథ్యంలో వైఎస్ రాజారెడ్డి వివాహం జరగబోతుంది. అయితే ఈ పెళ్లికి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు వస్తారా అన్న విషయం కాస్త ఇప్పుడు చర్చనీయాంశకంగా మారింది. ప్రస్తుతం మరి వైఎస్ రాజారెడ్డి వివాహం 18వ జరుగుతుంది. ఇదే రోజు వైఎస్ జగన్మోహన్ రెడ్డికి సిద్ధం ముగింపు సభ జరుగుతుంది. ఈ సిద్ధం సభకు వైసీపీ చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఈ సభకు జనాలు బాగా తరలి వస్తున్నారు. ఈ తరుణంలోనే మరి ఈ విషయం కాస్త సోషల్ మీడియాలో ఎంతో వైరల్గా మారుతుంది. ప్రస్తుతం మరి శర్మిల కొడుకు పెళ్లికి వైఎస్ జగన్ గారు వస్తారా అంటూ కూడా ఎన్నో వార్తలు వైరల్గా మారుతున్నాయి.